సార్ నాగార్జీ గారు ఇటు ఇటు సార్ ఇటు ఇటు ఆపోజిట్ మీరు ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి అంటే బాంబ్ బ్లాస్ట్లు అవి ఇవి అంటుంటే చాలా అంతకుముందు వచ్చినాయి కదా ఇందులో ఏం చూపిస్తారు అనిపించింది బట్ సినిమా చూసిన తర్వాత మొత్తం అవన్నీ పక్కకి వెళ్ళిపోయింది అయితే ఇందులో ఒక సీన్ ఒక షాట్ ఉంది ఈ విలన్ని ట్రేస్ చేసేటప్పుడు మీరు కొండల నుంచి దిగుతూ పరిగెత్తూ జారుతూ అది నాకు అనిపించింది అసలు ఇది వాళ్ళ సేమ్ ఏజ్లో గ్రూప్లా దిగుతున్నాడు హీరో గారు అంత రిస్క్ చేశారని దానికి అసలు మీరు పడ్డ శ్రమ ఏంటి కష్టం ఎన్ని రోజులు తీశారు అలాంటివి కావాలి ఉందండి డెఫినెట్గా గీసుపోయినాయి ఒళ్ళొప్పులు ఉన్నాయి అన్నీ జరిగినాయి బట్ ప్రేమించే పని చేసినప్పుడు శ్రమ ఎప్పుడూ ఉండదండి నాగార్జున గారు సార్ ఈ సినిమాలో కొన్ని సీన్స్లో చూస్తుంటే ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ అంత మెచ్యూరిటీ లైక్ చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళారు సీన్స్ని ఎక్కడ ఇది అదో జరుగుతుంది నటించాలన్నట్టయితే ఎక్కడ కనిపించలేదు సో వాట్ మేడ్ యూ సార్ వాట్ డ్రైవ్స్ యూ వాట్ ఈస్ హాలీవుడ్ వి ఆర్ హియర్ టాలీవుడ్ డోంట్ కంపేర్ నాగ్ సార్ రాధానండి ఇక్కడండి 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 సార్ హలో గురు ప్రేమ కోసమే అనే టైంలో అన్నమయ్య తీశారు ఇప్పుడు మనం లాంటి పెద్ద క్యారెక్టర్లు చేసే టైంలో వైల్డ్ డాగ్ తీశారు ఏంటి సార్ ఈ ట్రెండ్ సెట్ చేస్తారా ట్రెండ్ ఫాలో అవుతారా మీరు అంటే మనసు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతానండి సో ఇప్పుడు ఇది చేయబుద్ధి అయింది ఈ కథ చెప్పారు సాల్మన్ గారు నిరంజన్ రెడ్డి గారు చాలా సూట్ అవుతుంది నాకు ఇది చేయాలి ఈ కథ ఇది ఒక ఈ కథ అందరికీ తెలియాలి అని చెప్పి తీసాము మరి దానికి నేను చెప్పలేను సార్ ఎవ్రీ ఇండియన్ మస్ట్ వాచ్ అనే ఒక ట్యాగ్ లైన్ చాలా తక్కువ సినిమాలకి అరుదుగా దొరుకుతుంది వైల్డ్ డాగ్ అది సాధించుకుంది అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా ఎమోషనల్గా అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కథనే ఫ్రంట్ లైన్లో పెట్టి తీసుకెళ్తున్నట్టు అనిపించింది ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి కానీ ఎవ్రీ ఇండియన్ మస్ట్ వాచ్ అనే ట్యాగ్ లైన్ వచ్చిన దానికి మీ టీం ఎంత హ్యాపీగా ఉంది దాని మీద మీరు చాలా హ్యాపీగా ఉందండి ఎస్పెషల్లీ మీరు ఆ మాట అడుగుతుంటే అది ఎంత నిజము అని అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఎవ్రీ ఇండియన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మన కోసం ఈ అన్సంగ్ అన్సెడ్ హీరోస్ ఏమేమి త్యాగాలు చేస్తున్నారు ఒకసారి చెప్పాలి అనేది చాలా అవసరం టాలీవుడ్లో నాగజ్ గారు టాలీవుడ్లో ఏ హీరో చేయని రిస్క్ మీరు చేస్తూ ఉంటారు మొదటి నుంచి ఈ 40వ దర్శకుడు మీకు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఇచ్చారనుకున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అప్లాజ్ని బట్టి నాకు అర్థం కాలేదు సార్ టాలీవుడ్లో హీరోలు ఎక్కువ రిస్క్ చేసి కొత్త వాళ్ళని పెట్టుకోవడం అనేది బాగా రిస్క్గా భావిస్తారు అయితే ఈ 40వ దర్శకుడుగా మీరు ఈయన సాల్మన్ గారిని ఎంపిక చేశారు కదా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అప్లాజ్ని బట్టి మీరు ఏమంటారు అంటున్నా నా లైఫే రిస్క్ రిస్కులు తీసుకుంటూనే ఉంటాను సో దాని గురించి పెద్ద ఆలోచించను కూడా అండ్ బట్ ఈ అప్లాస్ చూస్తుంటే సాల్మన్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను వస్తున్న అప్లాస్ అప్రిషియేషన్ చూస్తుంటే సాల్మన్ థ్యాంక్ యూ అగైన్ సార్ రీసెంట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు మీరు కలిసి కుక్ చేస్తూ ఫోటో బాగా వైరల్ అవుతుంది అప్పుడు అది మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నా అంటే ఆ రోజున సాయంత్రము అందరూ ఇంట్లో ప్రివ్యూ షోకి చూస్తాకి వెళ్ళిపోయారు ఎవరి కాళ్ళు మాయమైపోయారు ఇంట్లో ఒక్కడనే ఉన్నాను ఆ రోజున చిరంజీవి గారు ఎందుకో వేరే పని మీద సాయంత్రం ఏం చేస్తున్నావు నాగంటే ఏముంది సార్ అందరూ వెళ్ళిపోయారు మీకు తెలిసిందే కదా మనం సినిమాలు చేస్తాం మీరు సినిమా చేస్తారు మీరు సినిమా చేసినప్పుడు మీ పిల్లలందరూ వెళ్ళిపోతారు ప్రొడ్యూసర్ కనపడ్డు డైరెక్టర్ అందరూ ప్రివ్యూ షోలకు వెళ్తారు మనం ఇంట్లో కూర్చుంటామంటే అవును కరెక్టే కదా రా నేను ఇప్పుడే రాజమండ్రి నుంచి మంచి లాబ్స్టర్ వచ్చింది వండి పెడతాను మీకు రమ్మంటే సాయంత్రం వెళ్ళాను సాయంత్రం వెళ్ళి చక్కగా వండి పెట్టారు పాత సినిమాలు మాకు రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న టెన్షన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మనకి సినిమాలు హిట్లు వస్తాయి ఫ్లాప్లు వస్తాయి మనం పడే టెన్షన్ ఎవరికి తెలుస్తుంది ఇవన్నీ మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ గడిచిపోయింది అండ్ టేస్ట్ అద్దరిపోయింది ఐ మీన్ ఐ ఫెంటాస్టిక్గా చేశారు సార్ నాగార్జున గారు సార్ సినిమా చూశాక అమల గారు సమంత గారు కూడా ట్వీట్ చేశారు చాలా బాగుందని సో అపార్ట్ ఫ్రమ్ ఆడియన్సే కాదు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బాగా ఇంప్రెస్ చేసింది సినిమా అందుకనే కదండి ఫ్యామిలీ మెంబర్స్ అంటారు వాళ్ళు ట్వీట్ చేయకపోతే ఎవరు చేస్తారు